మాజీ ప్రధానికి జగన్ నో అపాయింట్మెంట్, కారణం ఇదే. రాజకీయాలంటే అంతే, మరి కాంగ్రెస్తో పొత్తు ఎదురు తన్నింది, ఉన్నది ఊడింది. తన మాజీ శిష్యుడు సిద్ధరామయ్య విసిరిన పాచికలకు దేవగౌడ శిబిరం కకావికలమైపోయింది. ఛాన్స్ వస్తే మళ్ళీ సీఎం అవుదామనుకుని ఎన్నికలకు ముందు ఇటు కేసీఆర్తో అటు చంద్రబాబుతో ఏకకాలంలో దోస్తీ చేశాడు. ఎవరు కలిసి వస్తే వాళ్లే స్నేహితులు. సోనియా, మమత, మాయావతి, అఖిలేష్ తదితరులతోనూ టచ్లో ఉన్నాడు. కానీ చివరికేమైంది? కలలు భగ్నమయ్యాయి. ఇప్పుడు పలకరించేవాళ్లు లేరు. కనీసం పలకరిస్తానంటే టైం ఇచ్చేవాళ్లు లేకుండా పోయారు. అవును, దేవగౌడ పరిస్థితి ఇదే. ఇప్పుడు మరో వార్త కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ వార్త ఏం చెబుతున్నది అంటే, తను విజయవాడ వద్దామనుకున్నాడు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని తర్వాత సీఎం జగన్ను ఓసారి కలిసి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ను కలవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ జగన్ కేసీఆర్లను కలవాలంటే మాటల వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలకే దొరకరు వాళ్ళు సరిగ్గా. కేసీఆర్కు దోస్తేమో కానీ కేసీఆర్ దోస్తు జగన్కు మాత్రం దేవగౌడ ఏమీ కాడు. దోస్తుకు దోస్తు, మనకు దోస్తు కావాలని ఏమీ ఉండదు కదా పాలిటిక్స్లో. పైగా తన ప్రత్యర్థి చంద్రబాబు మనిషి. ఇప్పుడు దేవగౌడతో ఈ పలకరింపులు పరామర్శలు ఎందుకు అనుకున్నాడు జగన్? లైట్ తీసుకున్నాడు. అసలే ఇప్పుడు బీజేపీతో బాగా ఉండడం తన అవసరం. ఇప్పుడిక దేవగౌడను కలిస్తే అది బీజేపీకి రాంగ్ మెసేజ్ పంపించినట్లు అవుతుంది. ఎందుకు అనవసరంగా ఈ పంచాయతీ ఇప్పుడు అనుకున్నాడు జగన్. కరెక్టే, సబబే. ఇదే జగన్ గతంలో దేవగౌడ మనమడితో భేటీ మాత్రం వేశారు. అఫ్కోర్స్ అప్పటి రోజులు వేరు, ఆ కలయిక వేరు. కానీ దేవగౌడ అలా అనుకోలేదు. ఒక మాజీ పీఎం కలుస్తానంటే రమ్మనడా, అసలు అపాయింట్మెంట్ ఇవ్వడా అనుకుని విస్తుపోయాడు. కేసీఆర్ మాత్రం రండి కలుద్దాం అన్నారు, కానీ జగన్ కిమ్మనలేదు. దాంతో దేవగౌడ కార్యాలయ అధికారి ఒక ఆయన జగన్కు బాగా సన్నిహితంగా ఉండే ఎంపీ ద్వారా ఫోన్లు చేయసాగాడు పట్టు వదలకుండా. ఆ ఎంపీ కూడా తర్వాత ఆ ఫోన్ కాల్స్కు అటెండ్ కావడమే మానేశాడు. బహుశా జగన్కు చెప్పి అక్షంతలు వేయించుకుని ఉంటాడు అప్పటికే. అరే ఏంటి పిల్లాడు, నేనంటే ఎంత నిర్లక్ష్యమా అని దేవగౌడ బాధపడి ఇక చేసేదేమీ లేక కేరళ వెళ్లారు. ఇప్పుడు పెద్దగా లెఫ్ట్ లీడర్లతో రాసుకుని పూసుకుని తిరిగే పార్టీలు నాయకులు పెద్దగా లేరు కదా. దేవగౌడ రాగానే కలిశారు, స్వాగతం చెప్పారు, జాతీయ రాజకీయాలపై పెచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఇప్పుడున్న స్థితిలో కర్ణాటక, కేరళలోనే కాదు, దేశంలోనే లెఫ్ట్, జేడీఎస్ కలిసి చేసే కార్యక్రమాలు ఏమీ లేవని అర్థమైంది. భేటీ ముగిసింది, చలో బెంగళూరు. దేవగౌడకు తత్వం అర్థమైంది, మౌనం శరణ్యమైంది.